హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫైనల్ ఇయర్ అయితే కంప్లీట్ చేసి జాబ్ కోసం చూస్తుంటే మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తీసుకొచ్చాను మేము ముందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, వీడియోని ఎక్కడైనా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. మీకు జాబ్ తెచ్చుకునే ప్లాట్ఫామ్ గురించి ఈ వీడియోలో మీకు నేను షేర్ అయితే చేయబోతున్నాను. చాలామంది స్టడీస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత నవే డేస్లో సాఫ్ట్వేర్ అండ్ ఐటీ సెక్టర్ జాబ్స్ అనేది గెట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. బట్ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, కాలేజెస్లో ఏవైతే నేర్చుకునేటటువంటి సబ్జెక్ట్స్ అండ్ స్కిల్స్ ఉంటాయో వాటితో మీరు ఐటీ సెక్టర్ అండ్ సాఫ్ట్వేర్ సెక్టర్స్లో జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. ఇన్ కేస్ మీరు ఐటీ సెక్టర్లో ఆర్ సాఫ్ట్వేర్ సెక్టర్లో జాబ్ అనేది తెచ్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు ఏవైతే ఇండస్ట్రియల్ రిక్వైర్డ్ స్కిల్స్ ఉంటాయో వాటిలో అప్ స్కిల్ అయితేనే మీరు జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ. లేదు, ఒక ఫ్రెషర్గానే నేను జాబ్ తెచ్చుకుంటాను, స్కిల్స్ ఏవి కూడా అప్ స్కిల్స్ చేసుకొని అనుకుంటే మీతో పాటు కాంపిటీషన్లో కొన్ని వేల మంది ఉంటారు, వీళ్ళందరినీ కూడా దాటుకునే మీరు జాబ్ తెచ్చుకోవాలి. లేదు, నాకు ప్రిఫరెన్స్ కావాలి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జాబ్ కావాలి, కంపెనీసే నాకు పిలిచి మరి జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక కోర్సులో అప్ స్కిల్ అయితే అయి ఉంటేనే మీకు జాబ్స్ అనేవి కంపెనీస్ ఆఫర్ చేస్తాయి. అది కూడా లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్ ఏవైతే ఉంటాయి వాటిలో అప్ స్కిల్ అయితేనే మీకు కంపెనీస్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం ఈ సాఫ్ట్వేర్ సెక్టర్ జాబ్స్ గురించి ఒకసారి ఇన్డెప్త్గా మాట్లాడుకున్నట్లయితే, ప్రజెంట్ ఈ 21st సెంచరీలో మనకి సాఫ్ట్వేర్ సెక్టర్లో డిఫరెంట్ కోర్సెస్ని మనకి చాలా డొమైన్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తున్నాయి. అందులో ఏ కోర్సెస్ని మనం అప్ స్కిల్ చేసుకున్నా సరే మనకి జాబ్ అనేది గెట్ చేస్తాం. బట్ ఇక్కడ మీరు చాలామంది అనుకునేది ఏంటంటే, సాఫ్ట్వేర్ సెక్టర్ జాబ్ అనగానే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లేదా కోడింగ్ ఇవి మాత్రమే సాఫ్ట్వేర్ సెక్టర్లో జాబ్స్, వీటికి మాత్రమే జాబ్ కెరీర్ ఉంటుంది, వీటికి మాత్రమే మంచి శాలరీస్ ఉంటాయని అనుకుంటారు. బట్ ఇక్కడ మీరు అలా అనుకుంటే తప్పు చేసినట్లయితే, ఎందుకంటే మనకి సాఫ్ట్వేర్ సెక్టర్లో ఇవే కాకుండా చాలా కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందులో చూసుకుంటే UI/UX, వెబ్ డిజైనింగ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, డేటా అనాలిటిక్స్ కానీ, ఇలాంటి చాలా కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇందులో మీరు ఏ కోర్సును చూస్ చేసుకున్నా సరే మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని దాంట్లో మీరు అప్ స్కిల్స్ అయితే కంపెనీస్ ఈజీగా మీకు జాబ్స్ ఆఫర్స్ అనేవి చేయడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీకు బాగానే చెప్పాను. అయితే కోర్సెస్ నేర్చుకుని అప్ స్కిల్ అయితే జాబ్ తెచ్చుకోవచ్చు అని అంతా బాగానే చెప్పారు. మనకి కోర్సెస్ని అప్ స్కిల్ చేసుకుని జాబ్ తెచ్చుకోవడానికి ఎలా ప్రాసెస్ ఉంటుంది, ఎలా స్కిల్స్ని అప్ స్కిల్ చేసుకోవాలి, మనకి ఏమన్నా ప్లాట్ఫామ్స్ ఉన్నాయని చెప్పి మీకు ఒక డౌట్ వస్తుంది కదా, మీకు నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను జాబ్ తెచ్చుకునే ఒక ప్లాట్ఫామ్ గురించి చెప్తానని చెప్పి, అది ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. సో ఇప్పుడు నేను చెప్పబోయే ప్లాట్ఫామ్ పేరు చూసుకుంటే గువీస్ జెన్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి లైఫ్ టైం యాక్సెస్ అనేది ఇవ్వడంతో పాటు వాళ్ళకి జాబ్ వచ్చేంతవరకు కూడా కంప్లీట్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎస్పెషల్లీ మనకి చాలా ప్లాట్ఫామ్స్ అవైలబుల్గా ఉన్నా సరే గువీ ప్లాట్ఫామే ఎందుకు స్పెషల్ అని మీకు చెప్పాలనుకుంటున్నానంటే, ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనం సాఫ్ట్వేర్ అండ్ ఐటీ సెక్టర్ జాబ్స్ అనేది గెట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ అనుకునేది ఏంటంటే స్కిల్స్ అప్ స్కిల్ చేసుకోవాలి, ఇదంతా బాగానే ఉంది, కోర్సెస్ నేర్చుకోవాలి, ఇది కూడా బాగానే ఉంది. బట్ చాలామందికి ఉండేటటువంటి బ్యారియర్ అంటే అడ్డంకి చూసుకుంటే లాంగ్వేజ్. ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ అండ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీటన్నింటిలో కూడా ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇంగ్లీష్లోనే కోర్సెస్ నేర్చుకోవడానికి చాలామంది ఇబ్బంది పడవచ్చు నేటివ్ లాంగ్వేజెస్లో అప్పుడు దాకా స్టడీస్ అనేది కంటిన్యూ చేసిన వాళ్ళకి. బట్ ఇక్కడ మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, గువీస్ ప్లాట్ఫామ్ వాళ్ళు నేటివ్ లాంగ్వేజెస్లోనే అంటే ప్రాంతీయ భాషలు లైక్ మాతృభాషలని ఏవైతే తెలుగులో అనుకుంటామో ఆ భాషల్లోనే మనకి కోర్సెస్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. లైక్ మనకి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మరాఠీ ఇలాంటి డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనకి కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఎవరైనా సరే సాఫ్ట్వేర్ సెక్టర్లో జాబ్ గెట్ చేయాలి, నా బ్యాక్గ్రౌండ్ నేను తెలుగులో చదివాను స్టడీస్ అన్నీ కూడా, లేదా ఇంగ్లీష్లో చదివాను నేను ఇంగ్లీష్లో అంత ఫ్లూయెంట్గా లేను, కోర్సెస్ నేర్చుకోవాలనుకున్నా సరే బయటికి వెళ్తున్నా సరే అక్కడ వాళ్ళు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి గువీస్ ప్లాట్ఫామ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అయితే అవుతుంది. ప్రజెంట్ మనకి ఈ గువీస్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 20 lakhs ప్లస్ లెర్నర్స్ అయితే ఉన్నారు అక్రాస్ ఇండియా మొత్తం మీదగా విత్ డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళలో చాలామంది స్టూడెంట్స్, జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అప్స్కిల్స్ అయ్యి వాళ్ళు అనుకుంటున్నటువంటి డ్రీమ్ జాబ్స్ని డ్రీమ్ కంపెనీస్లో గెట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద ఏదైతే చూస్తున్నారో ఇది గువీస్ జెన్స్ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో చూసుకుంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, డేటా సైన్స్, డేటా అనాలిస్టిక్, UI/UX, వెబ్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, జావా డెవలప్మెంట్ ఇలాంటి 20+ లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్ అన్నీ కూడా ప్రజెంట్ మనకి గువీస్ అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. అది కూడా మార్కెట్ ఇన్ డిమాండ్ ఉన్న కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మీకు నేను ఈ గువీస్ ప్లాట్ఫామ్ గురించి చెప్పబోయే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే ఎప్పుడైనా మనం ఏదైనా ఒక ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకున్నా ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడుకున్నా సరే ఏదైతే డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ ఉంటుందో దానికి మాత్రమే వాల్యూ ఉంటుంది. ఆ విషయం తెలిసిందే. ప్రజెంట్ చూసుకుంటే మార్కెట్లో గోల్డ్కి మంచి డిమాండ్ ఉంది, అందుకోసమే దాని వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అలాగే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మార్కెట్లో రిలీజ్ అయిన న్యూ ఫోన్ ఉండి స్టాక్ అనేది తక్కువకుండా దానికి డిమాండ్ ఎక్కువ ఉంటేనే దానికి వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మనకి ప్రొడక్షన్ అనేది ఎక్కువగా అంటే రెగ్యులర్గా ఉండేటటువంటి ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటే దానికి వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఐటీ సెక్టర్లో కూడా ఏవైతే ఇన్ డిమాండ్ ఉన్నటువంటి
కోర్సెస్లో ఎవరైతే అప్స్కిల్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రమే బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి దొరకడం జరుగుతాయి. చాలాసార్లు వింటూ ఉంటాం, కొంతమందికి హై పేయింగ్ శాలరీస్ ఉంటాయి, కొంతమందికి లో పేయింగ్ శాలరీస్ ఉంటాయి. బట్ అక్కడ ఏంటంటే మనం శాలరీస్ అనేవి వాళ్ళ డిమాండ్ని బేస్ చేసుకుని, అంటే వాళ్ళు ఏవైతే స్కిల్స్ని అప్స్కిల్ చేసుకున్నారో దాన్ని బేస్ చేసుకుని ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి గుబీస్ ప్లాట్ఫామ్లో కూడా ఇదే విధంగా ఏవైతే లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ డిమాండెడ్ కోర్సెస్ ఉన్నాయో ఇండస్ట్రియల్ సెక్టర్లో, ఐ మీన్ ఐటీ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రియల్ సెక్టర్లో, ఆ కోర్సెస్ అన్నీ కూడా మనకి గుబీస్ ప్లాట్ఫామ్లో ప్రజెంట్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే మీరు ఈ ఇన్ డిమాండ్ కోర్సెస్ అన్నీ కూడా ట్రైన్ అయితే మీ స్కిల్స్ అప్స్కిల్ చేసుకుని ఈజీగా కెరీర్లో సెటిల్ అవ్వచ్చు. ఇంకొక విషయం కూడా చెప్పాలి గుబీస్ ప్లాట్ఫామ్ గురించి, చాలా ప్లాట్ఫామ్స్లో లేదా మనం ఏదైనా ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకున్నా సరే మనకి క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అంటే రికార్డెడ్ క్లాసెస్, ప్రీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. సో వాటిని చూసే మనం కోర్సెస్ నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మనకి గుబీస్ ప్లాట్ఫామ్లో మనకి ఏవైతే క్లాసెస్ ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్లీ లైవ్ క్లాసెస్. ఇక్కడ మీరు ఏ డౌట్ వచ్చినా సరే హ్యాండ్ రైజ్ చేసి కాలేజెస్లో ఈ విధంగా మన ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసుకుంటాం లెక్చర్స్ ద్వారా. ఆ విధంగానే ఇక్కడ మనం మన ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సార్ట్అవుట్ అయితే చేసుకునే ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇంకొక మంచి విషయం కూడా మీకు నేను చెప్పబోతున్నాను గుబీస్ ప్లాట్ఫామ్ గురించి, వన్స్ మీరు కోర్సు కంప్లీట్ చేసి ప్లేస్మెంట్ అనేది గెట్ చేసేంతవరకు కూడా మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది గుబీస్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఏవైతే మనకి ఈ గుబీస్ జెన్ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి కోర్సెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా టాప్ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఐఐటి అల్యూమినిస్ ద్వారా డిజైన్ చేసినటువంటివి. అండ్ ఆల్సో టాప్ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మనకి కంప్లీట్లీ మానిటరింగ్ చేయడం అయితే జరుగుతుంది మనం ఈ కోర్సెస్లో కంటిన్యూ అయితే చేస్తున్నప్పుడు. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి, ఏదైతే మీ కోర్స్ అయితే కంప్లీట్ అయితే చేస్తారో అప్పుడు గ్లోబల్లీ రికగ్నైజ్ అయినటువంటి ఐఐటి మద్రాస్ నుంచి పర్వత్ సర్టిఫికేట్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం సాఫ్ట్వేర్ అండ్ ఐటీ సెక్టర్ జాబ్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను, గుబీస్ ప్లాట్ఫామ్ గురించి కూడా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు గుబీస్ ప్లాట్ఫామ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి క్లియర్గా అయితే చూద్దాం. మీకు నార్మల్గా చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఇంత డెప్త్గా అయితే ప్రొవైడ్ అయితే చేరే ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మీకు నేను డెప్త్గానే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ అయితే చేస్తాను. అదేంటంటే ఈ గుబీస్ ప్లాట్ఫామ్ అనేది యాక్చువల్లీ 4 స్టేజెస్లో రన్ అవుతుంది. స్టేజ్ 1లో మనకి రిజిస్ట్రేషన్, స్టేజ్ 2లో ప్రీ బూట్ క్యాంప్, స్టేజ్ 3లో మెయిన్ బూట్ క్యాంప్, స్టేజ్ 4లో ప్లేస్మెంట్స్. ఈ విధంగా టోటల్లీ 4 స్టేజెస్లో మనకి ఈ గుబీస్ ప్లాట్ఫామ్ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్ గురించి ఉండగా మనం చాలా డెప్త్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడితే, ఇప్పుడు వరకు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు సాఫ్ట్వేర్ అండ్ ఐటీ సెక్టర్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది బట్ ఎలా గెట్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే లింక్ అయితే క్లిక్ చేస్తే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పేరు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఏదైతే కోర్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్స్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అయితే చేస్తే ఎవరైతే గుబీస్ ప్లాట్ఫామ్కి సంబంధించిన కెరీర్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు మీతో టచ్లోకి అయితే వచ్చి మీకు సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుని ఏవైతే మీకు కోర్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్సుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీకు ఏమైనా సజెషన్స్ కావాలన్నా సరే సజెషన్స్ ప్రొవైడ్ చేసి మీ కంప్లీట్ డౌట్స్ని క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా స్టేజ్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. ఇక స్టేజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత స్టేజ్ 2 ప్రీ బూట్ క్యాంప్. ఈ స్టేజ్ 2 ప్రీ బూట్ క్యాంప్ గురించి మాట్లాడుకోవాలంటే మీరు ప్రీ బూట్ క్యాంప్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ అమౌంట్ కూడా కొంత పే చేయాల్సి అయితే ఉంటుంది. బట్ అమౌంట్ పే చేస్తామని చెప్పి కంగారు పడద్దు. అదేంటంటే మీరు ప్రీ బూట్ క్యాంప్లోకి వెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ వరకు మీకు క్లాసెస్ అనేవి ఉంటాయి. ఈ క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్లీ లైవ్ క్లాసెసే, రికార్డెడ్ క్లాసెస్ అయితే కాదు. ఇక్కడ మీరు ఏ డౌట్ అయినా సరే రైజ్ చేసుకుని అడగొచ్చు. మీ క్లాసెస్ అన్ని విన్న తర్వాత ఈ 1 వీక్లో మీరు సాటిస్ఫై అయితేనే మీరు ఉండొచ్చు. లేదు నేను సాటిస్ఫై లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటే మీరు ప్రీ బూట్ క్యాంప్ నుంచి ఎప్పుడైనా సరే లెఫ్ట్ అయిపోవచ్చు. కొంత అమౌంట్ ఫీ కూడా పే చేయాలను కదా, ఆ అమౌంట్ కూడా మీకు రీఫండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఈ స్టేజ్ 3ని మనం మెయిన్ బూట్ క్యాంప్ అంటున్నాం. ఈ మెయిన్ బూట్ క్యాంప్ చూసుకుంటే ఎప్పుడైతే మనకి ప్రీ బూట్ క్యాంప్ కంప్లీట్ అవుతుందో వాళ్ళు మెయిన్ బూట్ క్యాంప్లోకి వస్తారు. మెయిన్ బూట్ క్యాంప్లోకి వచ్చినప్పుడు ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని ఫుల్ అమౌంట్ని పే చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఫుల్ అమౌంట్ ఇక్కడ మీకు రీఫండ్ అయితే జరగదని కూడా క్లియర్గానే మెన్షన్ చేసేసారు. ఇక్కడ మనకి మెయిన్ బూట్ క్యాంప్ చూసుకుంటే అరౌండ్ 3 to 5 months అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. మన స్కిల్స్ని అప్స్కిల్ అయితే చేసుకోవడానికి సంబంధించిన కోర్సెస్ ఈ క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్లీ మనకి లైవ్ క్లాసెసే. దానితోపాటు ఇక్కడ మీకు ఏవైతే రియల్ టైం కంపెనీ చేసేటటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి అందులో మిమ్మల్ని డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పారు, మీకు రియల్ టైం ప్రాజెక్ట్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడానికి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆ డౌట్స్ని అయితే రైజ్ చేసి లైవ్ క్లాసెస్లోనే అడగొచ్చు. మీకు 24/7 ఏవైతే గుబీస్ ఫార్మ్ ఉంటుందో ఆ ఫార్మ్ సపోర్ట్ ఉండడంతో పాటు మీరు లైఫ్ టైం ఇక్కడ క్లాసెస్ని యాక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కూడా మెయిన్ బూట్ క్యాంప్లో రిజిస్టర్ అయిన వాళ్ళకి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 3 స్టేజెస్ అనేది కంప్లీట్ అయ్యేటప్పటికి మనం స్కిల్స్ అనేవి అన్ని అప్స్కిల్ అయితే చేసేసుకుంటాం. ఇక ఫైనల్లీ స్టేజ్ 4 ప్లేస్మెంట్, ఇదే మెయిన్ స్టేజ్. ఈ స్టేజ్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు దాకా అప్స్కిల్ చేసుకుని మొత్తం కోర్సెస్ అనేవి గెట్ చేసి సర్టిఫికేషన్స్ అయితే తీసుకుంటారో వాళ్ళకి చూసుకున్నట్లయితే ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ అయితే చేయడానికి మనకి ట్రై అయితే చేస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ మీకు ఇంకొక మంచి విషయం ఏంటంటే రిజ్యూమ్ బిల్డింగ్.
ఇంటర్వ్యూస్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఇటువంటి నాలెడ్జ్ అన్నింటినీ కూడా ఇక్కడ మనకి ట్రైన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా మనం ఉన్నది బెస్ట్ అనేది అనుకోవచ్చు. ఈ విధంగా గుబీస్ ప్లాట్ఫామ్ అనేది 4 స్టేజెస్లో వర్క్ అయితే అవుతుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గుబీస్ ప్లాట్ఫామ్ ద్వారా చాలామంది జాబ్స్ అనేది గెట్ చేశారు. అది కూడా వాళ్ళకి నచ్చినటువంటి స్కిల్స్ని అప్ స్కిల్స్ అయితే చూసుకొని, ఏవైతే కొన్ని డ్రీమ్ కంపెనీస్ ఉంటాయి కొంతమందికి, డీసీఎస్ అని, విప్రో అని, కాగ్నైట్ అని, డెల్టో అని చెప్పేసి ఇలాంటి కంపెనీస్ ఉంటాయి, ఆ డ్రీమ్ కంపెనీస్లోనే వాళ్ళ జాబ్స్ అనేది కూడా గెట్ చేయడానికి గుబీస్ ప్లాట్ఫామ్ యూస్ అయితే అయిపోయింది. దాంతోపాటు యావరేజ్గా చూసుకుంటే ఇక్కడ 3 to 8 lakhs పర్ యానం ప్యాకేజ్తో జాబ్స్ గెట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఆల్సో మ్యాక్సిమం 21 lakhs పర్ యానం ప్యాకేజ్తో కూడా జాబ్ గెట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే స్కిల్స్ని ప్రాపర్గా అప్గ్రేడ్ చేసుకుంటారో వాళ్ళని బేస్ చేసుకుని, వాళ్ళ నాలెడ్జ్ని బేస్ చేసుకుని శాలరీ ప్యాకేజెస్ అనేవి డిపెండ్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మీకు నేను ఫైనల్లీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇన్ కేస్ మీరు సాఫ్ట్వేర్ అండ్ ఐటీ సెక్టర్స్లో జాబ్స్ తెచ్చుకోవాలి, నాకు జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, ఖచ్చితంగా 90 డేస్లో మీ స్కిల్స్ని అప్స్కిల్స్ చేసుకుంటేనే మీరు ఈజీగా జాబ్ అనేది తెచ్చుకోగలరు. లేదు నేను ఫ్రెషర్గానే జాబ్ తెచ్చుకోవాలనుకుంటే తెలిసిందే కదా కాంపిటీషన్ ఎలా ఉందో, ఆ విధంగా మీరు కాంపిటీషన్లో వెనకబడిపోతారు. మీ నెక్స్ట్ జనరేషన్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్పీడ్గా అయితే మేము మీ ప్లేస్ని కవర్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తారు. దానివల్ల మీరు చేయాల్సింది ఏంటంటే మీ స్కిల్స్ని అప్స్కిల్స్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు దీని మీద ఇంట్రెస్ట్గా ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే, సింపుల్లీ డిస్క్రిప్షన్లో ఏదైతే లింక్ ఉంటుందో అక్కడ లింక్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయండి. మీ నేమ్, మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే, ఎవరైతే గుబీస్ ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి కెరీర్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు మీకు టచ్లోకి అయితే వచ్చి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయితే చేయడంతో పాటు మీకు ఏదైతే కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు షేర్ అయితే చేస్తారు. ఈజీగా మీ స్కిల్స్ని అప్స్కిల్ చేసుకుని మీ డ్రీమ్ జాబ్ని మీ డ్రీమ్ కంపెనీలోనే గెట్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ ఆల్సో ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, అదేంటంటే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అయ్యింది, యూస్ అవ్వకపోయింది అనే విషయం పక్కన పెడితే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరో ఒకరికి యూస్ అవుతుంది. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.